డాక్టర్ పి పుల్లారావు గారు అనలిస్ట్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం చెప్తారు, నిన్న కేసీఆర్ కలకత్తా కూడా వెళ్లి మమతా బెనర్జీతో చర్చించారు, జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటే మిషన్ ఆఫ్ కేసీఆర్ అని కూడా ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఏం చెప్తారు? అంటే ఆయన 4-5 నెలలు బట్టి ఈ లైన్ తీసుకున్నారు కదా, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్, వీళ్ళిద్దరు లేని ఫ్రంట్ మనం ప్రాంతీయ పార్టీలు చేయాలి. ఆ సమయంలో ఈయనకంత చక్కగా అందరూ రిసీవ్ చేసుకోలేదు, ఎలక్షన్లు వస్తున్నాయి ఓడిపోతాడేమో అని ఆయన గెలిచాడు. ఇప్పుడు సో మరీ మర్యాదతో అందరు రిసీవ్ చేసుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ అక్కడ ఇలాగ మమతా బెనర్జీ అలాగ అందరూ రిసీవ్ చేసుకుంటారు కొత్తగా ఎన్నికమైన ముఖ్యమంత్రి. అందువల్ల తర్వాత అన్నిటికంటే మీరు ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మమతా బెనర్జీకి, నవీన్ పట్నాయక్కి, మాయావతికి, ములాయం సింగ్కి, వాళ్ళ కొడుకు అఖిలేష్కి లేకపోయినా వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ముందలకు రాకూడదు. కాంగ్రెస్ పార్టీ ముందలకు వస్తే మన ప్రాంతంలో మన రాష్ట్రంలో మళ్ళీ తొక్కేస్తారు. తర్వాత అక్కడ ఉన్న ఆపోజిషన్ మనకి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్స్ పోతాయి అయిపోతాయి అని ఒక వ్యూ ఉన్నది. కాబట్టి కేసీఆర్ను తీసుకున్న లైన్ వాళ్ళందరూ వెల్కమ్ చేస్తున్నారు. బయటికి చేస్తున్నారా లోపలికి చేస్తున్నారా అది వేరు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఇలాగొచ్చి మాట్లాడుతున్నాడో ఎలక్షన్ అవ్వాక మరీ ఫ్రెష్గా అందరికీ లైన్ ఏమొచ్చిందంటే, రాహుల్ గాంధీ గారు కూడా నాకు ఒక్క వచ్చే వారం 10 రోజుల్లో నేను 10వ క్యాండిడేట్ కాదని అంటాం తప్పదు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలందరూ మీరు చూసుకోండి, తమిళనాడు నుంచి పూర్తిగా బెంగాల్ వరకు 5 రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, బెంగాల్, వీళ్ళన్నీ ప్రాంతీయ పార్టీలే డామినేషన్ కదా. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీకి 3-4 ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్కి 3-4 ఉన్నారు. సో 2 నేషనల్ పార్టీస్కి రోలే లేదు తమిళనాడు నుంచి అలాగ బెంగాల్ వరకు 5 రాష్ట్రాల్లో. పెద్ద రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలు కూడా కాదు. అందువల్ల ఇది చాలా బలంగా ముందలకు వచ్చేస్తుంది ఈ లైన్. తర్వాత 2019 మే తర్వాత ఏమవుతుందో మనం చెప్పలేం. ప్రస్తుతం మాత్రం కేసీఆర్ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్నాయని బయట చెప్తున్నాడు. వాళ్ళు బయట చెప్పపోయినా చెప్పటానికి ఇబ్బందులు ఉండినా కేసీఆర్ వాళ్ళ వాయిస్గా ఉపయోగపడుతున్నాడు. వాడుకుంటున్నారా, ఈయన వాళ్ళని వాడుకుంటున్నారా అది మనకు త్వరలో తెలుస్తారు. సార్ అట్లాగే మిగతా పక్షాలు, రాజకీయ పక్షాలు ఏమంటున్నాయంటే, ఈ కాంగ్రెస్ేతర బీజేపీయేతర ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ అది సాధ్యం కాదు, ఏదో ఒక పార్టీని మాత్రం కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది? తప్పకుండా కలుపుకుంటారు. మీరు వెనకాల ఉండండి మేము ముందలు ఉంటామని. ఎవరైనా ఎలక్షన్కి నిలబడితే నేను సపోర్ట్ చేస్తానంటే నువ్వు నాకు ఇష్టం లేదు నాకు ఓటు వేయదని ఎవరన్నా అంటారా? ఎవరు సపోర్ట్ చేస్తే తప్పకుండా ఓటేయండి, మీ మాట నేను విన్నావు కానీ మీరు తప్పకుండా ఓటేయండి అంటావు. అందువల్ల ఈవేళ కలుపుకుంటారు, వెనకాల కూర్చోబెడతారు, వెనకాల కంపార్ట్మెంట్స్లో ఉండి రా అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీతో ఏమంటున్నారు, మీరు దేవేగౌడను సపోర్ట్ చేయలేదా బయట ఉన్నారు కదా, మీరు గుజరాత్ను సపోర్ట్ చేయలేదా బయట ఉన్నారు కదా, అలాగే విపీ సింగ్ని కూడా సపోర్ట్ చేశారు, బీజేపీ కూడా బయట ఉండే సపోర్ట్ చేశారు విపీ సింగ్ని, అలాగే కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో రాష్ట్రాల్లో వెనకాల ఉన్నది. ఇప్పుడు కుమారస్వామిని సపోర్ట్ చేసి బయట కూర్చోవట్లేదా కాంగ్రెస్ పార్టీ మంత్రులు తీసుకొని? మీరు అలాగుండండి అంతేకాదు. సో ఇదే కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ తప్పకుండా రండి, కానీ ప్రధానమంత్రి మీ చేతిలో ఉండదు, మీకు పెద్ద రోల్ గవర్నమెంట్లో ఉండదు అని అంటాం. కొత్త కాదే ఇదంతా, పాత. ఇప్పుడు కొంచెం బలంగా ముందలకు వస్తుంది. మమతా బెనర్జీ అలా మాట్లాడలేకపోయింది, నవీన్ పట్నాయక్ ఎక్కువ మాట్లాడదు, మాయావతికి ఆశ ఉన్న బయట పెట్టుకోలేదు, ఏం ఎంపీలు లేరు కాబట్టి. ఇవాళ ఎలక్షన్ తర్వాత ఒక బొట్టెడు ఎంపీలు వస్తారని కూర్చున్నారు, వస్తారో రారో వేరే మాట. సో కేసీఆర్ చెప్పేది కొత్తగా కాదు, అదే చంద్రబాబు నాయుడు కూడా జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన కూడా చెప్పారు కదా, 96లో 98లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండటానికి వీల్లేదు, కాంగ్రెస్ పార్టీ లెటర్ రాసి ఇవ్వాలి, మేము 5 సంవత్సరాలు సపోర్ట్ ఇస్తాం సీతారాం కేసరి గారిని, 97లో అడిగారు కదా. సో ఇది కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ కలుపుకొని వెళ్ళండి కానీ వెనకాల ఉంటుంది, బీజేపీ కలుపుకొని వెళ్ళండి వెనకాల ఉంటుంది, అది పాలసీ.
సార్, ఎలక్షన్స్ కి ముందు ఈ కూటమిలు సాధ్యం కావు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి బయట నుంచి. ఏదైతే కేసీఆర్ ఇంతకుముందు సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకసారి ఈ పర్యటన చేశారు, ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వెళ్ళాడు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ ఎలక్షన్స్ ముందే ఇట్లాంటి ఏదైతే కూటమిలు ఉన్నాయో ఫ్రంట్ అనేది, ఇది సాధ్యం కాదు. ఒకవేళ కూటమి కనుక ఏర్పాటు చేయాల్సి వస్తే ఈ రాష్ట్రాల వారీగా కొన్ని పార్టీలతో కలిపి అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేయాలి, కానీ ఈ దేశవ్యాప్తంగా కూటమి అనేది అయితే సాధ్యం కాదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఎలక్షన్స్ ముందు. కరెక్ట్, సాధ్యం కాదు. అది మమతా బెనర్జీ అంటుంది, అది మాయావతి అంటున్నారు, అది నవీన్ పట్నాయక్ అసలు ఎవరితో మాట్లాడను. ఈసారి కేసీఆర్తో మాట్లాడారంటే నాకు అదే కొద్దిగా, ఆయన కూడా కేసీఆర్ మీద మోసు పెరిగింది. అందువలన సాధ్యం కాదు. కేసీఆర్ చెప్పేది ఏమిటంటే, చూడండి, ఎలక్షన్లు అయిపోయాక కలిసి కూర్చొని ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు, బీజేపీ నుంచి కాదు ఎన్నుకుందాం. అంతేగాని నవీన్ పట్నాయక్ వచ్చి తెలంగాణలో కలవండి, లేకపోతే మమతా బెనర్జీ వచ్చి ఆంధ్రాలో కలవటానికి వాళ్ళ బలాలు లేవు కదా. ప్రాంతీయ పార్టీలే ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉన్నాయా లేవా? బెంగాల్లో మమతా బెనర్జీ, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రాలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, మిగతా పార్టీలు, అలాగే తెలంగాణలో ఈ కేసీఆర్, తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే. కొత్త పార్టీలు, చాలా చిన్న పార్టీలు వచ్చినాయి ఆంధ్ర, తెలంగాణలో, తమిళనాడులో. అన్ని రీజనల్ పార్టీసే కదా. బీజేపీ ఎక్కడున్నది, కాంగ్రెస్ ఎక్కడున్నది? సో ఎలక్షన్లు అవ్వాక సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. అది అందరూ ఆశించేది ఏమిటంటే, బీజేపీకి మొన్న 282 వచ్చినాయి, అవి తగ్గిపోతాయి, వాళ్ళకు కూడా పార్టనర్ అవసరం. బీజేపీ నిర్ణయం ఏం తీసుకోవాలి? మనం సపోర్ట్ చేసే ప్రభుత్వం ఉంటుందా, కాంగ్రెస్ లేకపోతే మిగతా పార్టీలు చేసే సపోర్ట్ ఉంటుందా, మెజారిటీ రాకపోతే? సో ఇవన్నీ ఎలక్షన్ తర్వాతే. కానీ ఆయన చెప్పేది ఏమిటంటే, కమిట్ అవ్వద్దు. ఆయన మాట అనకపోయినా కమిట్మెంట్ వద్దు ఈవేళ, లేకపోతే మేమే సపోర్ట్ చేస్తాం, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ అంతే ఎలక్షన్ తర్వాత బయటికి రాలేరు కదా, మోసం చేశారంటారు కాబట్టి. కమిట్మెంట్ ఇవ్వద్దు అని, నాకు ఇవ్వద్దు మీకే ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అది కూడా వాళ్ళు అలాగే పోతారు. కమిట్మెంట్ ఎవరు ఎవరికి ఇవ్వరు. కేసీఆర్ పక్కన ఫ్రంట్లో వీళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చేసి జాయిన్ అవ్వరు. కానీ ఆయన చెప్పిన ఐడియాస్ వీళ్ళకి చాలా తీయగా ఉన్నాయి, వాళ్ళకి చెప్పలేరు ఈయన చెప్తున్నాడు, చెప్పబని కూడా చెప్తున్నారని నాకు పూర్తి నమ్మకం. సార్, ఏదైతే నిన్న అభిషేక్ సింగ్, మను సింఘి ఉన్నారో కాంగ్రెస్ నేత, ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఏదైతే కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి సహకరించారని కేసీఆర్ వ్యూహం అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీని గురించి చర్చించుకుందాం సార్ చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. చర్చకు తిరిగి స్వాగతం. పుల్లారావు గారు చెప్పండి. పుల్లారావు గారు, నిన్న మాట్లాడారు ఎవరైతే కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి, ఏదైతే ఇప్పుడు కాంగ్రెసేతర పక్షాల కూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి సహకరించాలని కేసీఆర్ వ్యూహంలో భాగమని కూడా ఆయన మాట్లాడడం జరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే. ఆయన అనేది ఏమిటంటే, రాజకీయంలో మా లైన్ అందరు వస్తే చాలా మంచివాళ్ళు, మా లైన్ రాకపోతే చెడ్డవాళ్ళు అంటూ కరెక్ట్ కాదు. ఆయన ఇంకా తెలివితేటలుగా, ఏం పర్వాలేదు, ఎలక్షన్ అవ్వక చూద్దాం, ఎలక్షన్లో చక్కగా తర్వాత ఎన్నుకుందాం, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటానికే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వలేదు అంటాం, అంత తెలివితేటలైన మాట కాదు. తర్వాత ఆయన ఎవరు పట్టించుకుంటారు? అభిషేక్ సింఘ్వి, ఆయన చెప్పటం ఒక రాజ్యసభ ఎంపీ, బలం లేని మనిషి అని, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన, అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళు తీసుకోవాల్సిన ఏమిటంటే, ఎవరికి నాయకు వద్దు, ఎలక్షన్ తర్వాత చూసుకున్నాం అంతేకాదు. ఇప్పుడు ఇంకా వ్యతిరేకం చేసుకుంటున్నారు కదా వాళ్ళు, ఇలా తిరగటం వల్ల మమతా బెనర్జీని, నవీన్ పట్నాయక్ ఏంటి, మనం బలంగా తీసుకెళ్ళి మన నంబర్లు తీసుకెళ్ళి గవర్నమెంట్ చేసుకుని మన మీద డిక్టేటర్లాగా ఉంటాడా, అది ఒక భయం ఉండాలి. సాఫ్ట్ లైన్ తీసుకోవాలి. చాలామంది చెప్తున్నారు కమల్నాథ్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ చాలా సీనియర్ నాయకుడు, మొన్నే అన్నాడు రాహుల్ గాంధీ గారు రేస్లో లేరు, ఎలక్షన్ తర్వాతే ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు ఈ గొడవ అంతా అంటున్నారు. అది వచ్చిన విషయం. ఈవేళ మీరు బీజేపీకి మద్దతు పెడతానికి లైన్ చేస్తారంటే, అది వాళ్ళు మేము పెడతలేదు, మేమందరం ముఖ్యమంత్రులుగా ఉన్నాం, ఐదు ముఖ్యమంత్రులు ఉన్నాం, మేము ఇష్టం మాకు తెలియదా అంటున్నారు. అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి ఎక్కువగా రఫ్ స్టేట్మెంట్స్ ఉండటం వల్ల ఇంకా దూరం అయిపోతున్నారు.
రాజకీయంలో ఎప్పుడు దగ్గర తీసుకోవటానికి విరోధిని తీసుకోవటానికి ప్రముఖ రోల్. అది మీరు చేయలేకపోతే పాలిటిక్స్ కష్టం. ఈవేళ కేసీఆర్ని గెలవాలి అని రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. కేసీఆర్తో ఎలా మాట్లాడదాం, కేసీఆర్తో ఎలా టచ్ పెట్టుకుందాం. మనకు అనవసరంగా ఒక రాష్ట్రం వ్యతిరేకం అయిపోయింది తెలంగాణ, ఆయనతో వ్యతిరేకం తెచ్చుకుందాం. ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, మనం విన్ చేయాలని చూడాలి. కానీ మాటలు తిట్లు వల్ల రాదు కదా, పాలిటిక్స్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళ పాలిటిక్స్ సరిగ్గా చేయట్లేదు. రాహుల్ గాంధీ గారికి చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. కేసీఆర్తో మనం వెళ్ళి మాట్లాడదాం, ఏమి మీకు కావాల్సిందే చేస్తాం, మీరే ఉండండి ప్రధానమంత్రి గారు నాకు వద్దంటారు, తర్వాత చూసుకుందాం, కలిసి పనిచేద్దాం అనే మాట రావట్లేదే. పాలిటిక్స్తో పోటీ కాదు, పాలిటిక్స్లో డిప్లొమసీ కావాలి. చేతులు కలుపుకుని తీసుకొచ్చేవాడు పివి నరసింహారావు గారు. మెజారిటీ లేకుండా 220 మంది ఎంపీలు ఇంకా తక్కువ, 195 ఎంతో మేనేజ్ చేశారు 5 సంవత్సరాలు. స్నేహం పాలిటిక్స్ అది చేయాలి. కేసీఆర్ని క్రిటిసైజ్ చేయటం వల్ల ఇంకా దూరం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఏమిటంటే పాలిటిక్స్తో వాళ్ళు సంపాదించుకోవాలి స్నేహితుల్ని, విరోధీల్ని మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, అదే చేస్తున్నారు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి గోపాలరావు గారు ఖమ్మం నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. సార్ గోపాలరావు గారు, హలో. పుల్లారావు గుడ్ మార్నింగ్ సార్. పుల్లారావు మాట్లాడండి, వింటున్నారు. ఓకే ఓకే సార్. సార్ పుల్లారావు, ఈ ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి 15 MP సీట్లు మాత్రమే. ఈ 15 MP సీట్లు ఈయన కేసీఆర్ గారికి వస్తాయా? ఏదో ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి దేశం మొత్తం తిరగడు. ఇప్పుడు అమ్మఒడి గారు కనుక ఆయనకి ఆయన ఫేవర్ చేయడం కోసం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది తప్ప, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ని మోడీ గారికి క్యాష్ చేసి పెట్టినట్టు తప్ప దీనివల్ల ఉపయోగం అయితే ఏం లేదు సార్. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, దేశం పార్టీలు ఉన్నాయి, రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఎన్ని స్టేట్లు ఉన్నాయి? సుమారు 22 స్టేట్లకు 3 స్టేట్లు మనం పోయినాయి అనుకోండి. బీజేపీ పోతే 19 స్టేట్లు బీజేపీకి ఉన్నాయి, కాంగ్రెస్ కు ఉన్నాయి, ఈయన ఉన్నాయి, ఒకటి లోకల్ పార్టీ. ఇప్పుడు ఉండేది తమిళనాడు అయితేంది, ఏపీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కి మద్దతు అంటాడు. బీజేపీ ఆర్ నాన్ బీజేపీ ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో కలవాల్సింది తప్ప, దీనివల్ల యూజ్ అయితే ఒకటి ఏది రాష్ట్ర డబ్బు వాళ్ళు చూసినారు, అది హెలికాప్టర్ పెట్టుకోవటం తిరగటం ఇదంతా డబ్బు నాశనం తప్ప వేరే యూజ్ అయితే లేదు సార్. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇంకొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్, లక్ష్మీపతి గారు చిత్తూరు నుంచి. లక్ష్మీపతి గారు సార్ మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి, రెండింటి కలిపి మాట్లాడిస్తారు. పుల్లారావు గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సీనియర్ అనలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు ఢిల్లీ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. పుల్లారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు కేసీఆర్ అనవసరంగా అనవసరంగా రాష్ట్రాలు చెప్తున్నాడు, మిగిలితే ఇది కాంగ్రెస్ కూటమైనా ఉండాలి, బీజేపీ కూటమైనా ఉండాలి సార్. అనవసరంగా ఊరికే ఆంధ్రప్రదేశ్ నష్టం చేయకూడదు చంద్రబాబు నాయుడు డిస్పాయింట్ చేస్తున్నాడు సార్. అంతేగాని థర్డ్ పాయింట్ వల్ల ఏం ప్రయోజనం అనేది ఉండదు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీపతి గారు. రైట్, ఇంకో కాలర్ కూడా లైన్లో ఉన్నారు సార్, కోటేశ్వర రావు గారు. సార్ కోటేశ్వర రావు గారు చివరి కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్ నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. పుల్లారావు గారు ఉన్నారు సార్. మరి ఇప్పుడు కేసీఆర్ గారు క్రాంతి తత్వం తోటి తెలంగాణ కోసం పోరాడాడు, అదే విధంగా అక్కడ సెంటిమెంట్ తగిలించి గెలుపొందాడు. ఎంతసేపటికి ఈ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని చేసే కార్యక్రమాలే చేస్తున్నాడు. తప్పితే ఇక్కడ పోలవరానికి అడ్డు వస్తున్నటువంటి నవీన్ పట్నాయక్ గారి తోటి గాని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ గారు, అదే విధంగా కేసీఆర్ తోటి అనుకూలంగా కలిసి వాళ్ళ క్యాడర్ మొత్తం ట్రిఫ్లెక్సీ ఏర్పాటు చేసి తెలంగాణలో వైసీపీ క్యాడర్ మొత్తం కేసీఆర్ కి చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని, ఈ రాష్ట్రంలో పోలవరం జీవనం, ఈ పోలవరం కనుక అయితే రైతులు సత్యశ్యామలం అవుతారనేది ఒక అభిప్రాయం జనంలో ఉంది. మరి ఇలాంటి వైసీపీ నాయకులు కేసీఆర్ తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. పుల్లారావు గారు చెప్పండి.
గోపాలరావు గారు, కోటేశ్వరరావు గారు, ఇందాక ఇంకో జెంటిల్మెన్ కూడా మాట్లాడారు, వారు చెప్పేది ఏమిటంటే కేసీఆర్ లక్ష్మీపతి గారు ముగ్గురు, ఆ కేసీఆర్ ఇలా చేయకూడదు అలా చేయకూడదు, అది కరెక్టే వాళ్ళ వ్యూ. కానీ నేను చెప్పేది ఏమిటంటే రాజకీయంలో ఒక పంచాయతీ అయినా ఒక అసెంబ్లీ అయినా ఒక దేశం అయినా మనం మాట్లాడి సంప్రదించి దగ్గర తెచ్చుకోవాలి. అయితే విరోధిని దగ్గర తెచ్చుకోలేము అంటే ఈవేళ టీడీపీ కాంగ్రెస్ కలిశారు కదా, అలాగే ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ని కాపాడి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీకి బలం. ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టుకున్నా మనం ఆప్ చేయలేము, ఎవరు క్యాన్వాస్ చేసుకున్నా మనం కాదనలేము, ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చు. అది ప్రజాస్వామ్యంలో మీకు ఎలక్షన్స్ ఇచ్చారు, మనం మనకి మీడియా ఉన్నది మాట్లాడి నా అభిప్రాయం మీకు వ్యతిరేకమైన చక్కగా చెప్పుకోవటానికి, మీరు నాకు చెప్పడానికి మర్యాదగా చెప్తే మనం వినాలి, డిస్కస్ చేయాలి, ఎవరి దారి మీద వాళ్ళు వెళ్ళిపోదాం. అందువల్ల మనం మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలంటే ఎదరోని కూడా కన్విన్స్ చేయాలి. ఈవేళ మీరు అన్న మాటకి ఒక విషయం చెప్తున్నా, బీజేపీ కాంగ్రెస్ తప్ప ఇంకెవరు ఉండకూడదంటే చాలామంది ఒప్పుకోవట్లేదు. ఇది పెద్దపాటి పుల్లారావు వ్యూ కాదు, ఇది అందరు వ్యూ. ఇప్పుడు మమతా బెనర్జీ ఉన్నారు బెంగాల్లో, ఒరిస్సాలో పట్నాయకే కాదు మిగతా ప్రాంతీయ నాయకులు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ పూర్తిగా ప్రాంతీయ నాయకత్వమే, బీహార్లో బీజేపీకి కొంత స్థలం ఉన్నది, మిగతా లాలు నితీష్ అందరూ ప్రాంతీయ నాయకులే. అలాగే వాళ్ళందరూ కాదు అంత కష్టం, వాళ్ళతో పాటు వెళ్ళాలి తప్పకుండా. దేశవ్యాప్తంగా బీజేపీకి ఇంకో 20 సంవత్సరాలు ఇవ్వండి, 10 సంవత్సరాలు ఇవ్వండి అంటే పాస్ చేస్తారు. కంట్రోల్ అనేది డెమోక్రసీలో ఉండాలి. మన దేశం 130 కోట్ల జనం, అమెరికాకి ఆఫ్టర్ ఆల్ 35 కోట్ల జనం ఉన్నారు, చైనాయే మనకంటే పెద్దది, చైనాకి ప్రజాస్వామ్యం లేదు. అందువల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు ట్యాక్ట్ఫుల్గా రాజకీయ నాయకులు డీల్ చేయాలి, ట్యాక్ట్ఫుల్గా మీలాంటి వాళ్ళు ఎంత తీసుకుని అభిప్రాయం చెప్పి అభిప్రాయాన్ని మార్చుకోవటానికి మీరు లాంటి వాళ్ళు ముందరకు వచ్చారంటే మీరు కూడా ఆ లైన్లో ఉంటే మంచిది. మనకి మల్టీ అభిప్రాయాలు, బహు అభిప్రాయాలు ఉంటాయి, కానీ నేషనల్ ఇంట్రెస్ట్ ఒకటి. అభిప్రాయాలు వేరే లైన్లో, రాజకీయంలో, ఎలక్షన్లో తప్పు కాదు, అది జాగ్రత్తగా మర్యాదగా చేసుకోవాలి. సో ఈవేళ మనం అనుకున్నా మనం బీజేపీకి వేయాలని కాంగ్రెస్ కంటే అందరూ ఒప్పుకోవట్లేదు కదా, వాళ్ళు అందరూ ఒప్పుకుంటే తమిళనాడు నుంచి బెంగాల్ వరకు 5 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు కాదు, హిమాచల్, ఢిల్లీ లాగా, వీళ్ళకి ఒక్కచోట కూడా నేషనల్ పార్టీ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, అసలు లేదే లేదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, బీహార్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ కొద్దిగా ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది. అందువల్ల మనం చేయకూడదు అనకుండా మన దారికి ఎలా మార్చుకోవాలి చూడటం బెటర్ కదా. అది మెయిన్గా రాజకీయంలో నాయకులు, శరద్ పవార్ లాంటి వాళ్ళు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా గనులు వాళ్ళు చేయగలిగారు, చేస్తారు. కోలిషన్ బిల్డింగ్ అంటే లేని బయట ఉన్న వాళ్ళని కూడా బండిలో ఎక్కించుకోవాలి, అది కొంచెం ఎక్కువ జరగట్లేదేమో. ఈవేళ కాంగ్రెస్ ఫ్రంట్, బీజేపీ ఫ్రంట్ సరిగ్గా చేయలేకపోతున్నారేమో నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం